యాక్చువల్గా నేను చివరిలో మాట్లాడాలి. గురూజీ గురించి నాలుగు వాక్యాలు చెప్పి వారిని పంపించి ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ అమరేందర్ గడ్డి గారు మిగతా ఆత్మీయులు ఉన్నారు. వేదిక మీద ఏం చెప్పాలో తెలియడం లేదు గురుగారు. జీవితం కష్టాలమయమైంది. దాదాపు 7 సంవత్సరాలు మీకు మొన్న నేను వచ్చినప్పుడు చెప్పాను, తిండి లేక చెప్పులు లేక ఉన్న 2 జతల బట్టలతో ఉతుక్కుంటూ కారు షెడ్లో ఉంటూ ఏదో సాధించాలని పొట్ట చేత్తో పెట్టుకుని దొంగబండికి వెళ్ళాము మద్రాసు నుంచి, తిరుపతి నుంచి మద్రాసుకు. భగవంతుని ఆశీస్సులతో ఎన్నో కష్టాలు పడిన తర్వాత దాసనారాయణరావు గారు మోహన్ బాబుగా పరిచయం చేయడం, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు ధరించడం, నిర్మాత అవ్వడం, సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్, జీవితమే ఒక నాటకం అని చెప్పారు గురువుగారు. నా జీవితం చాలా కష్టం, ప్రతిరోజు ముళ్ళబాటలాగా ఉండేది. ఏదో నటుడుగా సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాం. 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఆ తర్వాత మిగతా అన్ని కాలేజెస్ వచ్చాయి, వాటిల్లో కూడా మా వంతు మేము ఫీ కన్సెషన్ ఇస్తున్నాము. ఇదంతా భగవంతుని ఆశీస్సులు. జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే నా కష్టాలు నా బిడ్డలకు కానీ ఇంకెవరికి రాకూడదు భగవంతుడు అని ప్రార్థిస్తూ ఉంటాను. బాంబు బ్లాస్ట్లు, బ్రతకడం, రాళ్ళ దెబ్బలు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకుంటూ ఒక పుస్తకం రాయొచ్చు. నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ గురుజీ. ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ నన్ను పిలిపించి వాళ్లకు క్యాంపెయినింగ్ చేయించుకున్నారు కానీ నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ అడగలేదు, వాళ్ళు ఎవరు కూడా. ఓన్లీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి, మేజర్ చెంత కాదు సినిమా తీసి, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి ఆయనను రాజ్యసభకు పంపించారు తప్ప ఇలా ఎన్నో మోసపోయాను. జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఫైనల్గా జీవితం వయసు అయ్యే కొందికి ఎన్నో అనుభవాలు అనుభవాలను తలుచుకుని ఓహో జీవితం అంటే ఇది అని వయసు పైబడే కొందికి తెలుస్తుంది. ఏదేమైనా శ్రీ విద్యానికేతన్ 30 సంవత్సరాల కష్టం ఈరోజున మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. ఇంతకుముందు విష్ణుబాబు చెప్పినట్టు తోటమాలి దగ్గర నుంచి, వంట వండి వ్యక్తి దగ్గర నుంచి, స్టాఫ్ మెంబర్స్ దగ్గర నుంచి అందరూ ఒక ఎత్తు అయితే భగవంతుని ఆశీస్సులు, అంతకు మించి నా తల్లిదండ్రుల ఆశీస్సులు. గురూజీని ఆయన గురించి నేను విన్నాను. గురుదేవ్ ఉన్నారు, శ్రీశ్రీ గారు బెంగళూరులో వస్తారా అని నన్ను చాలాసార్లు అడిగారు. నేను రాను అన్నాను.
ఎందుకు అన్నాను. ఎందుకు రావాలే, ఏముంది జీవితం ఏముంటే ఇది లేదు, ఒకసారి రండి అన్నారు. వెళ్ళలేదు, ఎంతోమంది పిలిచారు. ఫైనల్గా వాడు రజనీకాంత్ ముందు వెళ్ళి అక్కడ 20 రోజులు ఉండి 10 రోజులు నాకు ఫోన్ చేశాడు. ఎరా నేను పలానా చోట ఉన్నానంటే, అరే నువ్వు ఇప్పుడు వెళ్ళేవరా అన్న. ఇలా వచ్చాను నేను, చాలా గొప్ప వ్యక్తిరా, నువ్వు చూస్తే ఇష్టపడతావురా, నీ మనసు నాకు తెలుసురా, రా అంటే ఓకేరా అని చెప్పి నేను వెళ్ళాను. నా ఒళ్ళు పులకరించిపోయింది గురూజీ, 2 సార్లు వచ్చాను, నీ దగ్గర ఎంతో ఎంతో ఉంది నేర్చుకోవడానికి, ఓన్లీ ఒక్క సుదర్శన క్రియ మాత్రమే నేర్చుకున్నాను. మీరు దేశానికి చేస్తున్నటువంటి సేవ, ఒక్క ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కలపాలనే ఆలోచన, అది మామూలు ఆలోచన కాదు. నాకెందుకులే అని అనుకుంటుంటారు మనిషి, స్వార్థజీవి, స్వార్థం ఉంటుంది మనిషికి. నాకు స్వార్థం లేదు, 10 మంది కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని దేశ దేశాలకు. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ మై డియర్ చిల్డ్రన్. దానికి ధైర్యం కావాలి, మనోధైర్యం కావాలి, ఇతరులకు వెళ్ళి నేను ఏదోనే చెబితే నా మాట వింటారని ఆ మనసు ఉందే, ఆ ధైర్యంతో ఆయన వెళ్ళడం, ఎంతోమందిని మార్చడం మీరు చూసింది కొంతే, 4 నిమిషాలే. అక్కడికి వెళ్ళి చూస్తే ఆశ్రమానికి తప్పకుండా వెళ్ళండి, ఆయన ఆశీర్వాదం మీ అదృష్టం, మీరందరూ నా బిడ్డలు, మీ అదృష్టం ఈ రోజున వారు ఇక్కడికి రావడం. ఇది మామూలు విషయం కాదు, కేవలం నా ప్రేమ ఆయన ఇక్కడ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఈ రోజున ఎక్కడికో బయలుదేరి వెళ్ళాలి. నేను మొన్న శివరాత్రికి వెళ్ళినప్పుడు గురూజీ అన్నాను, మోహన్ బాబు గారు ఇలా ప్రోగ్రాం ఉంది అన్నాను. లేదు, మీరు రావాలి, ఆశీర్వదించాలి అంటే మంచి మనసుతో మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ రోజున వచ్చారు. గురుదేవ్, మీరు చేస్తున్నవి ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు, మీ ముందు మేము చాలా 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 అణువు, ఒక చిన్న ఇంత మాత్రమే. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మేమంతా పంచభూతాలను కోరుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడా, గురుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్ గారికి 100 సంవత్సరాలు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలి అని ఆ ప్రకృతిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నా ఇష్టదైవాలని, నా పితృదేవతలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందరో ఇంకా ఎన్నో దేశాలు కొట్టుకుంటున్నాయి, వాటన్నిటికీ మీరు వెళ్ళి ఐక్యంగా ఉండాలనే ఆలోచన దానికి మీ పాదాలకు నమస్కరిస్తూ, మీరు వచ్చిన దానికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఒక్కసారి అందరూ లేచి వారి కోసం చప్పట్లు వెంకటేశ్వరుడికి వినిపించాలి. ఫోకస్ ది లైట్. లేచారా? వినిపించలేదు. లేచారా? కూర్చునే కొడుతున్నారా? ఇంకా గట్టిగా. నాకు బాయిస్ గొంతే వినిపిస్తుంది. గురూజీ, నేను చెప్పింది చెప్పాలి, శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవ్ 100 సంవత్సరములు ఆయురారోగ్యములతో ఉండాలని ప్రకృతి దేవతలను కోరుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.